జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. నూతన సంవత్సరం అయినటువంటి 2024లో నేను చెప్పేటటువంటి కొన్ని రాశులు కలిగినటువంటి వారికి ఈ సంవత్సరంలో వారి కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది, గతించినటువంటి కాలంలో కన్నా ఈ సంవత్సర కాలంలో వారి ఆదాయం కానీ వారి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కానీ వారి ఎదుగుదల కానీ ఏ విధంగా ఉంటుందనేటువంటి కొన్ని రాసులు కలిగినటువంటి వారి యొక్క జాతక స్థితిగతులు ఆ రాసుల యొక్క పరిస్థితులను పరిశీలించినట్టయితే ఈ 2024లో ముఖ్యంగా కన్యారాశి కలిగిన వారు, మేనరాశి కలిగిన వారు, తులారాశి కలిగిన వారికి ఏదైతే జరిగినటువంటి కాలంలో కష్టపడినంత కాలము ఫలితం లేకపోవటము, కష్టపడిన దానికి సరైనటువంటి నికరత్వం లేక ఇంట్లో కుటుంబీకుల మధ్య కానీ బంధుమిత్రుల మధ్య కానీ అయిన వాళ్ళ మధ్య కానీ కాస్త మనశ్శాంతి లేనటువంటి జీవితంతో ఎంత చేసినా ఎంత కష్టపడినా రూపాయికి నాలుగు భావాలు లేని మాదిరిగా ఏ విధంగా అయితే వీరు ప్రతిరోజు పడినటువంటి కష్టార్జితం అప్పుడు వరకే ఆ నెల వరకు ఖర్చుల వరకు కొన్ని కుటుంబ బాధ్యతల వరకు వీడుస్తూ ఇంకెప్పుడెప్పుడు మనం కష్టపడిన దానికి ఎదురెదురు ఏ రోజు మనకి అవకాశం కలుగుతుంది, ఎప్పుడెప్పుడు మనం ఎదురు చూసిన దానికి మనకి మంచి యోగం వస్తుందని ఇలా బాధపడుతూ బ్రతుకుడిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి ఏదైతే ఈ 2024 నూతన సంవత్సరంలోకి ఎంట్రీ కాబోతున్నారో ఈ నూతన సంవత్సరంలో వస్తున్నటువంటి ఈ రాశులు కలిగినటువంటి వారిలో ముందంజలో ఈ తులారాశి కలిగిన వారు, కన్యారాశి కలిగినటువంటి వారు చాలా చక్కటి ఉపయోగ ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రాశులు కలిగినటువంటి వారికి మీరు ఏదైతే ఈ సంవత్సరంలో కష్టపడతారో కష్టపడిన వారికి చాలా ముఖ్యమైనటువంటి కొన్ని ఫలితాలు రావటము, మీరు కష్టంతో చేసినటువంటి గతకాలం కన్నా ఈ సమయకాలంలో మీ కష్టం ఎన్నో విధాలుగా మీకు దరిచేర్చటము, దారి చూపించటము, మీ సమస్యలు మీ కష్టాలు బాధల నుంచి కూడా బయటపడేసి మీకంటూ ఒక ఇల్లు కానీ కుటుంబం కానీ ఒక వివాహం కానీ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన పనులు కానీ గృహము కానీ స్థలము కానీ ఈ తరహా సంబంధించిన ఏవైతే అంత కొంతకాలంగా మనం చేయాలనుకుంటున్నా చేయలేక ముందుకు పోలేక బాధపడుతున్న అంశాలు ఉన్నాయో ఆ అంశాల నుండి కూడా తప్పకుండా మీరు తిరుగులేనటువంటి స్థాయిలో చేరుకోవటం జరుగుతుంది. ఒక మనిషి జీవిత యొక్క ప్రభావం దానికి సమయం కలిసి వచ్చే కాలం కరెక్ట్గా ఉంటే మనం 365 రోజులు కష్టపడాల్సిన పని లేదు. అలాగని కష్టపడకుండా ఏది మనకి లాటరీల ద్వారాగో పయనించి రాదు, కానీ ఒక్కోసారి 360 రోజులు కష్టపడిన దాని ఫలితము 365 రోజుల్లో ఒకరోజే వస్తుంది ఆ ఫలితం. అలాంటి ఫలితాన్ని మనం శ్రద్ధగా దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సర కాలంలో మీరు చేసుకోగలిగితే 360 రోజులకు సరిపడినటువంటి ఫలితాన్ని ఒక రోజులోనే మీరు చాలా అంటే అంత ఆ 360 రోజులు కష్టపడితే ఇచ్చేటువంటి ఎదుగుదల అంతకంటే మూడింతలు మీకు ఈ సంవత్సర కాలంలో ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఏదైతే తప్పకుండా చేసేటటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆలోచనలు కష్టంతో కూడిన పరిస్థితులు నిర్లక్ష్యం పడటం మనం ఈ ప్రయత్నం చేస్తామో లేదని ఆలోచన పడకుండా అన్ని విధాల ధైర్యంగా ముందుకెళ్ళండి. తప్పకుండా మీకు ఈ సంవత్సరంలో రాసుల మాత్రం జయప్రదంగా ఉంటుంది. ఈ 2024 సంవత్సరం మీకు బాగుండాలని అలాగే మా ఛానల్ చూసుకున్న ప్రేక్షకులకి సబ్స్క్రైబర్లు కూడా బాగుండి అన్ని విధాలుగా సమస్యలు తీరి నూతన సంవత్సరంలో అంత మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖం భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడతెరిపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం? శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.